వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినటువంటి వ్యక్తి నిందితుడు శ్రీనివాస్ ఈరోజు తనకు ప్రాణహాని ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఏమంటారో తెలుసుకుందాం సార్. ఏంటి తాజా పరిణామాలు, ఏమనిపిస్తున్నాయి మీకు? చాలా ఆందోళన కలిగిస్తున్నాయండి. ఇప్పుడు సాయంత్రం అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళారు, అతనికి ఆరోగ్యం ఏదో బాగాలేదని. అతను కేకలు వేస్తున్నాడు, నన్ను చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారు, నాకు ప్రాణహాని ఉంది, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను ప్రజలతో మాట్లాడినివ్వండి అని నేను చెప్తున్నాడు. అది ఏం చేస్తారని ఆందోళనగా ఉంది. అతని చేత ఏదైనా నేను వేరే అభిమానిని ఒక స్క్రోలింగ్ వేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డి గారికి వేరే అభిమానిని చెప్తున్నారు. అతని చేత ఇటువంటి ఏదైనా ఫాల్స్ చెప్పించి ప్రెషర్ మీద అతను ముగిస్తారేమో అని అనుమానం కూడా ఉంది. అందుకని అతనికి ఎలాంటి ప్రాణహాని లేకుండా చూడవలసిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా జోక్యం చేసుకోమని మేము పదే పదే అర్థిస్తున్నాం. ఏదేమైనా సరే ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంది కాబట్టి అతన్ని ప్రాణహాని లేకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నేను చెప్తున్నాను. తప్పనిసరిగా ఏదైనా అతనికి జరిగిందంటే వీళ్ళే కారకులు అవుతారు. ఈ జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేసిన దానికి కూడా వాళ్లే బాధ్యులు అవుతారు. ఇది చాలా సీరియస్ విషయము. మీ చేతిలో టీవీలన్నీ ఉన్నాయని, మీ చేతిలో పైసలు ఉన్నాయని, విపరీతంగా ప్రజల సొమ్ము దోచేసినారని, మీరు రకరకాల పన్నాగాలు చేసి రకరకాలుగా ఎవరినంటే వాళ్ళని కొనాలని ప్రయత్నం చేసి అధికారులను మభ్యపెట్టి అధికారులను ప్రెషరైజ్ చేసి పెద్ద పోలీసులు కూడా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళ మీద బలవంతంగా ఏదో చెప్పించే పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉంది. అసలు నిజంగా రాష్ట్రంలో ఎంత భయాందోళనగా ఉంది. ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఇంత దరిద్రంగా తయారైంది అనే పరిస్థితిలో ఉంది. ప్రజాస్వామ్య విలువల్నే మంటగలుపుతున్నటువంటి పరిస్థితి. పైకి మటుకు చాలా ఉత్తమమైన మాటలు, చాలా నీతి మాటలు వెల్లిస్తూ చేసే అన్ని దరిద్ర పనులు చేస్తున్నారు. అందుకని ఏది ఏమైనా సరే శ్రీనివాస్ ప్రాణానికి మీరే బాధ్యులు, మీరు కాపాడాలి, లేని పక్షంలో మీరే బాధ్యులు అవుతారనేది నా. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కదా, ఆ దర్యాప్తు సంబంధించి మీరేమన్నా ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకు? అతను పాత్రధారేనండి, సూత్రధారులు వేరే ఉన్నారు. అతనికి ఏం సంబంధం అండి? చిన్న కుర్రోడు, ఒక దళిత కుటుంబాన్ని నుంచి వచ్చిన వాడు. జగన్మోహన్ రెడ్డి అంటే సాధారణంగా దళితులు చాలా ప్రేమగా ఉంటారు, రాజశేఖర రెడ్డి గారన్న, జగన్మోహన్ రెడ్డి గారన్న. అది అటువంటి పరిస్థితుల్లో అతనికి ఇంత జగన్మోహన్ రెడ్డిని చంపాల్సినంత అగత్యం అతనికి ఏమొచ్చింది? అతన్ని ఏ విధంగా ప్రోత్సహించారో, ఏ విధంగా ప్రోద్బలం చేశారో, ఏ విధంగా అతన్ని ఏమి ఇస్తామని ఏం మభ్యపెట్టారో, ఇవన్నీ కూడా అనుమానాలు వస్తున్నాయి. అందుకని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందని చెప్తున్నాను నేను. మీరు అతనికి ఏమాత్రం ఎటువంటి హాని జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత. అతను జీవించి ఉన్నట్లయితే ఈరోజు కాకపోతే రేపైనా నిజాలు బయటకు వస్తాయి అనే మీ భయంగా ఉన్నట్టుంది. అందుకని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము, కోరుతున్నాము, అర్థిస్తున్నాము. మరి ఏ పరిస్థితుల్లో కూడా అతనికి ఎటువంటి చిన్న హాని జరిగినా మీరే బాధ్యులు అవుతున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను. కేంద్ర హోంమంత్రిని కలిశారు కదా, వారేమన్నా జోక్యం చేసుకుని చేసే అవకాశం ఉందా? అంటే సుమోటోగా చేయడానికి వీలుండదు, ఆయన అదే చెప్పారు. కాకపోతే సీఎం గారు చెప్పారు కదా, ఇది కేంద్ర పరిధిలో జరిగింది కాబట్టి వాళ్లే బాధ్యులు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. వాళ్ళనే బాధ్యులు చేశారు కాబట్టి అదే చెప్పాము రాజనాథ్ సింగ్ గారికి. మిమ్మల్ని బాధ్యులు చేస్తున్నారండి ముఖ్యమంత్రి గారు, మీరు తప్పనిసరిగా మీరు ఇంటర్ఫీర్ కావచ్చని కూడా చెప్పాం. నేను తప్పనిసరిగా చూస్తాను కేంద్ర పరిధిలో ఎంతవరకు మేము దానిలో ఇంటర్ఫీర్ కావచ్చునో చూసి అధికారులు తొందరతో మాట్లాడి మేము తప్పనిసరిగా దాన్ని చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆయన అంటే ఇప్పుడు నిందితుడు ఒక మాట అంటున్నాడు, రాజశేఖర రెడ్డి అభిమానినని, అలానే తనకు ప్రాణహాని ఉందని. ఎవరి నుంచి ప్రాణహాని ఉంటుందని అంటారు? ఎవరి నుంచి ఉంటుందండి? అతన్ని పురిగొల్పి చేయించింది వాళ్ళు కదా, మరి వాళ్ళ నుంచే కదా ప్రాణహాని. అతను ఉంటే నిజాలు బయటపడతాయి, మన బండారం అంతా బయటపడుతుంది, ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ముద్దుగా మన మీద దాడి చేస్తారేమని భయోత్పాతంతో చెప్తున్నటువంటి మాటలుగా అనిపిస్తుంది నాకు. లేని పక్షంలో ఇటువంటి మాటలు అతని నుంచి వచ్చి ఉండే కావని కూడా, ప్రాణహాని ఉంది, ప్రజలు నన్ను చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారు, ప్రజలతో నన్ను మాట్లాడినివ్వండి అని కేకలేస్తున్నాడు కదా. అందువల్ల తప్పనిసరిగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాణం మీద అటెంప్ట్ చేశారు కాబట్టి అతను నిజాలు చెప్తే ప్రమాదం వస్తుంది కదా, మరి అందువల్లనే జరుగుతుందని నా ఉద్దేశం. నిజాలు ఎలా బయటకు రావాలి, మరి నిజాలు ఎలా ఉంటారు? రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది, మీరు నమ్మకం లేదంటున్నారు, మరి ఎట్లా?
లేదండి, తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్ఫీర్ కావాలి. లేని పక్షంలో కోర్టు నుంచి అయినా డైరెక్షన్ తెప్పించైనా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ ఇప్పించాలి కోర్టు ద్వారా. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. మేము కోరేదంత నిష్పక్షపాతమైనటువంటి ఎన్క్వైరీ మాత్రమే, ఇన్వెస్టిగేషన్ మాత్రమే, లేదు వేరేది ఏమీ లేదు. ఎవరి మీద మేము నిందలు మోపాలని లేము. జగన్మోహన్ రెడ్డి మీద ప్రాణాల మీదనే మరి అంత అటెంప్ట్ జరిగిందంటే ఇంక ఎవరిని స్పేర్ చేస్తారండి వీళ్ళు? వీళ్ళు ఎవరిని స్పేర్ చేస్తారు? ఆ రోజు మోహన్ రంగాన్ని చంపారు. ఎన్టీ రామారావు గారిని హత్యకు ఆయన మరణానికి కూడా కారణభూతులైనారు. ఎన్టీ రామారావు గారి మరణానికే కారణభూతులైనటువంటి వారు జగన్మోహన్ రెడ్డిని లెక్క పెడతారండి? ఇంకా సామాన్య ప్రజలను లెక్క పెడతారా? ఆ నిందితుడిని శ్రీనివాస్ ఒక లెక్క అండి వీళ్ళకి. అతను ఏ సమయంలో పుటుక్కనిపిస్తారని భయం కూడా ఉంది మాకు. నిజంగా ఆందోళన చెందుతున్నాం. ఏది ఏమైనా సరే ఇటువంటివి చేసినారంటే ప్రజలందరూ తిరగబడి మీ మీద చాలా ప్రమాదం వస్తుంది రాష్ట్రానికి, తెలుగుదేశం నాయకులకని కూడా నేను మనవి చేస్తున్నాను. మొత్తానికి నిందితుడికి ఎలాంటి ప్రాణహాని జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని, కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు విచారణ జరిపించాలనేది తమ డిమాండ్ అని, అవసరమైతే కోర్టు ద్వారానైనా సరే డైరెక్షన్ ఇప్పించి ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం సంస్థలతో దర్యాప్తు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తామని ఆ మేరకు మేకపోటి రాజమోహన్ రెడ్డి తన ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ న్యూఢిల్లీ.